112వ కీర్తన 2వ వచనం. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. వారు సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యదార్థవంతుల వంశపు వారు. యదార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఏమవుతారట? దీవించబడతారు. ఈ మాట ఎంత బాగుందో చూసారా? యథార్థత కలిగే జీవించే మనుష్యుల వంశాన్ని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. యథార్థత, దేవుని ఆరాధించే విధానంలో యథార్థత, భక్తి జీవితంలో యథార్థత, ఇతరులను ప్రేమించడంలో యథార్థత, దేవునికి ఇవ్వడంలో యథార్థత, దేవుని కార్యాలు జరిగించడంలో యథార్థత, ఎప్పుడైతే ఇంటిగ్రిటీ మనం కలిగి ఉంటామో, యథార్థత కలిగి మనం బ్రతుకుతామో, దేవుడు అలాంటి వంశపు వారిని కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు, రాబోయే తరాలను కూడా దీవిస్తాడు. కొంతమంది అనొచ్చు, వెస్లీ గారు యథార్థంగా బ్రతకడం ద్వారా ఈ రోజుల్లో కష్టమే కదండి, యథార్థంగా బ్రతకడం ద్వారా మాకేం ప్రయోజనం అండి అనుకోవచ్చు. ఒకవేళ స్వల్పమైన శ్రమలు ఇబ్బందులు నీకు రావచ్చేమో యథార్థంగా మాట్లాడడం ద్వారా, యథార్థంగా ప్రవర్తించడం ద్వారా, కానీ లాంగ్ టర్మ్ బ్లెస్సింగ్ నీకు కావాలంటే, శాశ్వత కాలం నీ తరాలు వంశాలు దీవించబడాలంటే, నీలో నుండి దేవుడు కోరుతుంది యథార్థమైన భక్తి. పరమగీతల గ్రంథంలో ఒక మాట ఉంది, వారు యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమిస్తున్నారు. చదువుదామా పరమగీతల గ్రంథం 1వ అధ్యాయంలో బైబిల్ సెలవిస్తున్న ఒక అద్భుతమైన మాట, ఆ మాటను చూద్దాం. చూడండి 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. అంతఃపురంలోంచి దేవుడు నన్ను చేర్చుకుంటాడు. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము. నిన్ను బట్టి మేము సంతోషించి ఏం చేస్తున్నాం? ఉత్సాహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా మేమేం చేస్తున్నాం? అక్కడ ద్రాక్షారసం ఉన్న చోట కొన్ని పదాలు పెడతాను చూడండి. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. ఒక మంచి కూర కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. డబ్బు కన్నా నీ ప్రేమను ఎక్కువగా, మనకున్న భౌతిక సంబంధమైన వనరుల కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. భార్య కన్నా, భర్త కన్నా, పిల్లల కన్నా, వ్యాపారం కన్నా, ఉద్యోగం కన్నా, లోక సంబంధ అనుభవాల కన్నా ఏ ప్రేమను ఎక్కువ స్మరిస్తున్నాం మనం? దేవుని ప్రేమ. అంతేకాని రోమియో జూలియట్ అనకండి మాట్లాడితే, కొంతమంది రోమియో జూలియట్ ప్రేమ గురించి తెలిసాను మీకు, తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు కూడా అలా తిరగాలి రోడ్ల మీద నువ్వు కూడా. అంతేనా? ఏసే ప్రేమ గురించి తెలుసుకో, దేవుని ప్రేమ గురించి తెలుసుకో. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను మేము ఎక్కువగా స్మరిస్తున్నాం. ఆ స్మరణ మమ్మల్ని ఏ స్థానాన్ని తీసుకెళ్ళిందంటే, మేము కూడా ఇప్పుడు యథార్థమైన మనసుతో నిన్ను ఏం చేస్తున్నాం? వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఏ మనసుతో దేవుని ప్రేమించాలట? యథార్థమైన మనసుతో. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ఎంతవరకు అంట దేవుని ప్రేమించడం? శరీరం మట్టిలో కలిసిపోయేంతవరకు, ఆత్మ మహిమలో చేరేంతవరకు. ఏ మనసుతో ప్రేమించాలి దేవుణ్ణి? యథార్థమైన మనసుతో. ప్రేమిస్తున్నావా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన మనలను మొదట ప్రేమించిన గనుక మనము కూడా ఆయన్ను ప్రేమింప బద్ధులమై ఉన్నాం. వీఆర్ ఆబ్లిగేటెడ్ టు లవ్ గాడ్ బికాస్ హీ లవ్డ్ అస్ ఫస్ట్. ప్రేమ అనేదాన్ని దేవుడు మొదట తానే చూపించి మనకు మాదిరి ఉంచాడు గనుక మనము కూడా దేవుణ్ణి ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఎంత ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతున్న నీవు ఒక్కరికైనా సువార్త చెప్పావా? అది మా పని ఏంటండి? వెస్లీ గారు చేస్తున్నారు కదండి, పాస్టర్ గారు చూసుకుంటున్నారు కదండి, సంఘ పెద్దలు చేస్తున్నారు కదండి. కాదు, సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద దేవుడు పెట్టాడు. నువ్వు చదువుకుంటున్న కాలేజీలో, నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్లో, నువ్వు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నావు, ఆదరణ లేక, ధైర్యం లేక, భయంతో, భయకంపిత వాతావరణంతో, నిరీక్షణ లేక, సత్యం తెలియక, భయంకర పరిస్థితులు ఉన్న వారికి ఒక్క మాట, ఏసయ మాట, జీవం గల మాట, సువార్తను వారి హృదయాలను నాటగలిగితే, వారికి చెప్పగలిగితే, దేవుని యొక్క మాటలు వారి గుండెల్లో నాటగలిగితే, అది ఎంత ఆశీర్వాదం!
ఒక మంచి మాట చెప్పడానికి ఇది ఎవరో చేస్తారు ఎప్పుడో చేస్తారు కాదు. ఇట్ ఈస్ అవర్ టైం, దిస్ ఇస్ అవర్ డ్యూటీ. ఇచ్చాపురంలో గంగరాజమ్మ గారని ఒక ఆమె ఉండేవారు. ఆమె సువార్త పట్ల ఎంత భారం అంటే వైశ్య కుటుంబం నుండి ఆమె యేసు ప్రభుని నమ్ముకున్నారు. తన కులస్తులందరికీ కూడా సువార్త చెప్పాలని, తన కులపోళ్ళందరికీ కూడా సువార్త చెప్పాలని. కారణం వారందరూ అనుకుంటున్నారు మేము చాలా గొప్పవాళ్ళం, అగ్రకులస్తులం, మాకు దేవుడు అక్కర్లేదు, యేసుప్రభు మాకు అక్కర్లేదని చాలామంది అనుకుంటే, లేదయ్యా, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, నిజ దేవుణ్ణి స్మరించేవాడు గొప్పవాడని బైబిల్ చెబుతూ ఉంది. ఆ దేవుణ్ణి మనం తెలుసుకున్నాం, ఆయన మన కోసం ప్రాణం పెట్టేశాడు, తన జీవితాన్ని మనకిచ్చాడని ఆమె సువార్త చెబుతూ ఉంటే భర్త అస్సలు ఇష్టపడేవాడు కాదు, వెనుకకు లాగేవాడు. ఈమెకేమో రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పాలని ఆశ, రోజు కొంతమందికైనా సువార్త చెప్పాలని ఆశ. ఆశతో ఏం చేసేదో తెలుసా అండి? ఏమండి, కొంచెం పన్ను పోటు వస్తుందండి, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాను, చూపించుకుని వస్తానని ఆమె వెళ్ళడం, ఇంట్లోంచి బయటకు రావడం, నలుగురు ఎదురు కలవడం, సువార్త ప్రకటించడం, ఒక పన్ను పిగించుకుని ఇంటికి వచ్చేయడం. వాస్తవానికి అది బాగానే ఉంది, మంచిగానే ఉంది, కానీ భర్త బయటికి పంపించట్లే. ఇంకా ఈ కారణం తప్ప ఏమీ లేదు. వెళ్ళింది, నలుగురు ఐదుగురు సువార్త చెప్పేసి ఒక పన్ను పిగించేసుకునేదంటామే. సువార్త పట్ల భారం. అనేక ప్రాంతాలు వెళ్ళి ఈరోజున కొన్ని వందల మంది, కొన్ని వేల మందిని ప్రభువు కోసం నడిపించింది ఒక స్త్రీ. ఒక స్త్రీ ఎన్నో బంధకాలు, నీకు అలాంటి ఏమీ లేవే, స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, హ్యాపీగా నువ్వు సువార్త ప్రకటించగలవు, కుటుంబంతా ప్రభునే నమ్ముకున్నారు, ఒక్క ప్రతికూలత కూడా లేని నువ్వు ఇంకెంత గొప్ప సేవ చేయాలి దేవుని కోసం, ఇంకెంతగా దేవుని కోసం వాడబడాలి. ప్రతికూల పరిస్థితులు ఉన్న వాళ్ళే వాటిని ప్రక్కన పెట్టి అధిగమించి యేసయ్య కోసం ఇన్నిన్ని గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే అన్నీ బాగున్నాయని చెప్పుకుంటున్న నీవు ఏం చేస్తున్నావు దేవుని కోసం, ప్రభు కోసం ఎలా వాడబడుతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ప్రేమిత్రమ, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని పాడడం మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ప్రకటించడం మాత్రమే కాదు, ఏది ఆ ప్రేమ క్రియల్లో? ఈ ఉదయ కాలశంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలని కోరుతున్నాడు. నీతిమంతులను, యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థమైన మనసుతో వారిని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తారు. కారణం ఏంటంటే అనునిత్యము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను వారు ఎక్కువగా ఏం చేస్తున్నారు? స్మరిస్తున్నారు. ఆయన నామాన్ని స్మరించడం, ఆయన కొరకు జీవించడం మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి. గత 3 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాను. జాన్ వెస్లీ గారి ద్వారా నేను చాలా బలపడుతున్నాను. వచ్చేసి నేను చాలాసార్లు చనిపోదాం అనుకున్నాను, కానీ ఏంటంటే దేవుడు చెప్పిన వాక్యం నా హృదయంలో చాలా బలపరిచింది. ఈ ఆరాధన చాలా శక్తివంతమైన ఉందండి. ఇలాంటి వాక్యం ఇంకా ఎన్నెన్నో మేము వినాలని ఆశపడుతున్నాము. చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం కాక.